ఒకటి నిప్పు ఒక ఒకటి అడ్డం నిప్పు అగ్ని అంటే అనలం ఇప్పుడు ఒకటి నిలువు కన్ను అంటే అక్షి ఇప్పుడు రెండు నిలువు రెండు నిలువు వినాయకుడు లం వచ్చింది కాబట్టి లంబోదరుడు ఇప్పుడు ఎనిమిది అడ్డం ఎనిమిది అడ్డం ఎనిమిది అడ్డం కల్లా కపటం లేని కల్లా కపటం లేకపోవడం అంటే బోసి బో వచ్చింది కాబట్టి సి పది అడ్డం చూద్దాం ఇప్పుడు పది అడ్డం తమలపాకుల కట్ట తమలపాకుల కట్ట వచ్చింది ఇక్కడ దా వచ్చింది కాబట్టి మోద ఇప్పుడు పదహారు అడ్డం చూద్దాం పదహారు అడ్డం శివుడికి ఇంకో పేరు ఇక్కడ రు రూ వచ్చింది కాబట్టి రుద్రుడు రాద్దాం ఇప్పుడు పదిహేను నిలువు పదిహేను నిలువు కీడు అపకారం ఇక్కడ ఇరవై అడ్డం చూద్దాం గత సంవత్సరం ఇరవై అడ్డం అంటే గత సంవత్సరం డూ వచ్చింది కాబట్టి నిడు ఇక్కడ నీ వచ్చింది కాబట్టి పదిహేను నిలువు ఇచ్చాడు మనకి కీడు అపకారం నీ వచ్చింది కాబట్టి హాని ఇప్పుడు ఇరవై ఒకటి నిలువు ఇరవై ఒకటి నిలువు అప్పు రూ వచ్చింది కాబట్టి రుణం ఇప్పుడు పదకొండు నిలువు చూద్దాం పదకొండు నిలువు అద్దె ఇక్కడ డూ వచ్చింది కాబట్టి బాడుగా ఇప్పుడు పదకొండు అర్థం చూద్దాం వధూ వడల కట్టేది బా వచ్చింది కాబట్టి సికం బాసికం నాలుగు నిలువు ఇక్కడ సి వచ్చింది ఇప్పుడు నాలుగు నిలువు చూద్దాం ఇంకో భాషలోకి మార్చి చెప్పేవాడు నాలుగు నిలువు ఇంకో భాషలోకి మార్చి చెప్పేవాడు ఇప్పుడు ఈ నాలుగు నిలువు దగ్గర మూడు అడ్డం ఉన్నది చూద్దాం ఖర్చులు తగ్గించి సొమ్ము ఆదా చేయడం మూడు అక్షరాలు కాబట్టి పొదుపు అని రాద్దాం ఇది దూ వచ్చింది సి వచ్చింది ప్రస్తుతానికి లో ఉంచుదాము తర్వాత కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఒక అక్షరం తొమ్మిది ఎక్కడుంది అడ్డం పదితో కుడుము అడ్డం పది మనకి మోద వచ్చింది కుడుముని మోదకం అని కూడా అంటారు కాబట్టి ఇక్కడ కమ్ రాద్దాం ఇప్పుడు ఐదు అడ్డం చూద్దాం ఐదు అడ్డం తమిళనాడులో రామనాథస్వామి ఆలయం ఉన్న ప్రాంతం నాలుగు అక్షరాలు ఇచ్చారు కాబట్టి రామేశ్వరం ఇప్పుడు ఆరు నిలువు చూద్దాం ఆరు నిలువు ఆరు నిలువు మనకి బుద్ధిశాలి ఇప్పుడు పదమూడు అడ్డం కవిత్వం కవిత్వం అంటే ఇక్కడ మూడు అక్షరాలు కాబట్టి కవిత అని రాడ్డం ఇప్పుడు ఆడు నిలువు ఆడు నిలువు బుద్ధిశాలి అని వచ్చింది కాబట్టి ఇక్కడ మేధావి అని రాయొచ్చు ఇప్పుడు ఏడు నిలు ఏడు నిలువులో రెండు అక్షరాలు మొదటి అక్షరం రమ్ ఏడు నిలువు ఏంటో చూద్దాం బెజ్జం కన్నం రమ్ వచ్చింది కాబట్టి రంధ్రం ఇప్పుడు ఇంకా ఇక్కడ పన్నెండు నిలువు చూడాలి పన్నెండు నిలువు కుమారస్వామి కుమారస్వామి ఇప్పుడు పదిహేడు అర్థం చూద్దాం కుమారస్వామి మూడు అక్షరాలు మొదటి అక్షరం కమ్ వచ్చింది ఇప్పుడు పదిహేడు అర్థం చూద్దాం ఒంటిపై ఒంటిపై ధరించేవి ఒంటిపై ధరించేవి ఏదర్ నగలైనా అవుతాయి దుస్తులైనా అవుతాయి దుస్తులు రాద్దాం పన్నెండు నిలువు అప్పుడు పన్నెండు నిలువు కుమారస్వామిని కందుడు అని కూడా అంటారు ఇప్పుడు ఇరవై రెండు అర్థం ఇరవై గయ పుణ్యక్షేత్రం ఎవరి పేరిట వెలిసిందంటారు గయుడు అప్పుడు ఇరవై మూడు నిలువు ఉపాయం యు వచ్చింది కాబట్టి యుక్తి ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు అడ్డం రాలేదు మనకి ఇరవై నాలుగు అడ్డం ఏంటి కైవసం స్వాధీనం ఇప్పుడు పదమూడు నిలువ ఏంటి పదమూడు నిలువు చెరువులో విడబూసేది కాలు వచ్చింది కాబట్టి కలువ ఇరవై నాలుగు అడ్డం ఇరవై నాలుగు అడ్డం కైవశం స్వాధీనం వా వచ్చింది కాబట్టి వసం ఇరవై ఐదు నిలువు ఇరవై ఐదు నిలువు ఇందులో పోస్తేనే తీర్థమని సామెత ఇందులో పోస్తేనే తీర్థమని సామెత సమ్ వచ్చింది కాబట్టి శంఖం ఇరవై ఎనిమిది అడ్డం ఇరవై ఎనిమిది అడ్డం ముక్కు శకలం సంఖం ఇక్కడ ఒత్తు రాయాలి ఇక్కడ శంఖంకి యాక్చువల్గా ఇరవై ఎనిమిది అడ్డం ముక్కు సకలం అంటే ఖండం సకలం అంటే కండం అనొచ్చు కన ఖండం ఇక్కడ పద్నాలుగు నిలువు పద్నాలుగు నిలువు ఏమొచ్చింది తపస్సు తా వచ్చింది కాబట్టి తపం పద్దెనిమిది అడ్డం పంపించి పద్దెనిది అడ్డం పంపించి పంపి పంతొమ్మిది నిలువు అమ్మ చెల్లెలు పి వచ్చింది కాబట్టి పిన్ని ఇప్పుడు ఇక్కడ ఇదంతా వచ్చేసింది ఇది ఒకటే రాలేదు చూద్దాం ఇప్పుడు నిలువు అమృతం జున్ను పాలు ఇక్కడ ముప్పై ఒకటి అడ్డం ఏమొచ్చింది నెమలి నెమలికి మరో పేరు మయూడమని తెలుసు మయూడం నాద్ధం అప్పుడు ముప్పై ఒకటి నిలువు మన్మధుడు ముప్పై నాలుగు అడ్డం ముప్పై నాలుగు అడ్డం పరాక్రమం పురుష ప్రయత్నం పరా పురుష ప్రయత్నం ఇరవై ఆరు నిలు ఇరవై నిలు అమృతం జున్ను పాలు కాబట్టి యూ వచ్చింది కాబట్టి పీయూషం ఇక్కడ ఇరవై ముప్పై నాలుగు అడ్డం పరాక్రమం పురుష ప్రయత్నం షమ్ వచ్చింది కాబట్టి పౌరుషం ముప్పై ఒకటి నిలువు మన్మధుడు కాబట్టి మరుడు అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ ముప్పై ఒక అక్షరం ఉన్నది ముప్పై వచ్చి అడ్డం తొమ్మిదితో పల్లెం అడ్డం తొమ్మిది మనకి కమ్ వచ్చింది పల్లెం అంటే కంచం కాబట్టి ఇక్కడ చమ్ వస్తుంది ఇప్పుడు ఇది చూద్దాం ఇరవై ఏడు నిలువు ఇరవై ఏడు నిలువు దెబ్బ మూడు అక్షరాలు వచ్చింది ముప్పై రెండు అడ్డం చూద్దాం అంత అంతమందించడం అంటే మూడక్షరాలు కాబట్టి సంహారం అప్పుడు ఇరవై ఏడు నిలువు ఇరవై ఏడు నిలువు దెబ్బ చూద్దాం ఇప్పుడు ముప్పై ఐదు అడ్డం అందరికీ వెల్లడించడం అందరికీ వెల్లడించడం అంటే అందరికీ చెప్పడం అంటే ప్రచారం అప్పుడు ఇరవై ఏడు నిలువు దెబ్బ వచ్చింది కాబట్టి హారం వచ్చింది కాబట్టి ప్రహారం ముప్పై రెండు నిలువు తిరగడం సంచారం ముప్పై ఎనిమిది అడ్డం యుద్ధం రమ్ వచ్చింది కాబట్టి సమరం ఇప్పుడు ముప్పై ఐదు నిలువు చూడాలి స్త్రీ ప్రమాద స్త్రీ అంటే ప్రమాద ఇప్పుడు ఇరవై తొమ్మిది నిలువు చూద్దాం స్థితికి మించిన వేషాలు లేనిపోని గొప్పలు డమ్ వచ్చింది కాబట్టి డంబాలు ఇప్పుడు ముప్పై మూడు అడ్డం కన్నీరు బా బా వచ్చింది కాబట్టి బాష్పం ముప్పై ఆరు అడ్డం ముప్పై ఆరు అడ్డం రెండు అక్షరాలు రెండు అక్షరం లూ వచ్చింది ముప్పై ఆరు అడ్డం పంట పొలాలు చేలు లూ వచ్చింది కాబట్టి ఇక్కడ చేలు ఇప్పుడు ముప్పై ఆరు నిలువు ఒక పూల మొక్క చే వచ్చింది కాబట్టి చేమంతి ముప్పై తొమ్మిది అడ్డం వరస విధం పద్ధతి వరస అంటే మమ్ వచ్చింది కాబట్టి క్రమం ఇప్పుడు నలభై నాలుగు అడ్డం నలభై నాలుగు అడ్డం చీకటి తీ వచ్చింది కాబట్టి తిమీడం నలభై నిలువు ఏడు రోజులు రమ్ వచ్చింది కాబట్టి వారం నలభై ఐదు నిలువు ఒక రాశి జంట మీ వచ్చింది కాబట్టి మీతో స్టార్ట్ అయ్యే రాశి మిథునం అనుకోవచ్చు యాభై అడ్డం కొను కొనుగోలు చేయండి కొనండి ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఇది చూద్దాం నలభై మూడు నిలువు అందం మూడు అక్షరాలు నలభై ఏడు అడ్డం ఏంటో చూద్దాం దుకాణం దుకాణం అంటే అంగడి రాయచ్చు ఇక్కడ అందం వచ్చింది కాబట్టి సొగసు రాయచ్చు ఇప్పుడు నలభై తొమ్మిది ఒక అక్షరం ఉన్నది అడ్డం తొమ్మిదితో వణుకు అడ్డం తొమ్మిది కమ్ వచ్చింది ఉనుకు అంటే కమ్ము కాబట్టి కమ్ చూద్దాం అది కూడా హోళ్ళలో పెడదాము ఇంకా నలభై రెండు నిలువు నలభై రెండు నలభై రెండు నిలువు సంఘం నలభై రెండు నిలువు இப்படி நலபை ஆறு அர்த் சூதம் கூத்துரு குமார் அப்படி நலபை ரெண்டு நிலவு சங்கம் காப்பி சாஜம் வயச்சு இப்படி முப்பை ஏழு நிலவு மனசு నాలుగు అక్షరాలు ఇచ్చారు నాలుగు అక్షరాలు అంటే మనసు అంటే మది అంతరంగం నలభై ఒకటి అడ్డం తప్పిదం పొరపాటు తా వచ్చింది కాబట్టి తప్పు నలభై ఆరు అడ్డం నలభై ఎనిమిది అడ్డం చందనం గమ్ము వచ్చేది కాబట్టి చందనం అంటే గంధం ఇంకా ఇక్కడ నాకు రానిది నాలుగు నిలువు నాలుగు నిలువు ఇంకో భాషలోకి మార్చి చెప్పేవాడు అదొకటి ఇక్కడ నలభై తొమ్మిది అడ్డం తొమ్మిదితో వణుకు అక్కడ కమ్ వచ్చింది ఆ రెండు రాలేదు ఎవరికైతే ఈ రెండు వచ్చినాయో వాళ్ళు కామెంట్లో పెట్టండి